పంచాయతీ ఎన్నికలపై విచారణ ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ చేరుకున్నాయి. మొత్తం మీద ఈ కేసులో ఉపాధ్యాయులు ఉద్యోగుల తరపున కూడా దాఖలైన ఇంప్లేట్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ఇవాళ కూడా విచారణ జరిగింది. ఏసీసీ తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు పలు కీలక అంశాలను విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని, ఆంక్షల సడలింపులో 5వ దశలో ఉన్నామని వివరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎవరి కార్యకలాపాలు వారు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా క్రమేపీ తగ్గుతోందన్నారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అడ్డంకులేమిటో అర్థం కావడం లేదని ప్రస్తావించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఏసీసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.